చాలా విషయాలు మాట్లాడుకున్నాం కాబట్టి ఒక కథతో నేను చెప్పాల్సిన విషయం చెప్తాను. ఒకసారి ఒక సాయి గారు లాంటి యువకుడు ప్రస్తావన మాలలో ఉన్నారు, పక్కన పెట్టండి, మంచి యువకుడు. ఒక ఆయన బస్సులో ప్రయాణం చేస్తున్నాడు, బస్సులో ప్రయాణం చేస్తుంటే ఒక అందమైన అమ్మాయి వచ్చి ఆయన పక్కన కూర్చుంది. చాలా అందంగా ఉంది, చూడగానే కళ్ళు చెదిరేటట్టున్నాయి. చక్కటి మినీ స్కర్ట్ వేసుకుంది, ఆ మినీ స్కర్ట్కి పోల్కా డాట్స్ అంటారు ఇంగ్లీష్లో, అంటే తెల్లటి చొక్కా మీద ఎర్రటి చుక్కలు ఉంటాయి, లేదా నల్లటి డ్రెస్ మీద తెల్లటి చుక్కలు ఉంటాయి, వాటిని పోల్కా డాట్స్ అంటారు. ఈ పోల్కా డాట్స్ తోటి మినీ స్కర్ట్ వేసుకుని అత్యంత ఆకర్షణీయంగా ఉన్నటువంటి ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది. ఈ కుర్రవాడి మనసంతా కూడా అమ్మాయి మీదే ఉంది. ఎంతసేపు అమ్మాయినే చూస్తున్నాడు, దొంగతూపులు చూస్తున్నాడు, సెల్ ఫోన్లో చూస్తున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నాడు, రకరకాలుగా అమ్మాయితో మాటలు కలపడానికి ప్రయత్నించాడు. ఇదంతా చేసిన తర్వాత అమ్మాయి తన స్టేషన్ వచ్చి దిగిపోయింది. ఇతను గుర్రలోంచి అమ్మాయి దిగలేదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తన బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పెద్ద ఏనుగు వచ్చింది. ఏనుగును ఆయన చూసిన తర్వాత, ఆ ఏనుగు ఎలా ఉంది, దాన్ని చూస్తూ ఉన్నాడు. ఏనుగు అలా వస్తూ వస్తూ ఒక మాల తీసుకొచ్చి అతని మెడలో వేసినట్టుగా అతనికి అనిపించింది. ఏనుగు గురించి, ఈ అమ్మాయి గురించి ఆలోచించుకుని వెళ్ళి ఇంట్లో పడుకున్నాడు. రాత్రి ఆయనకి కలొచ్చినప్పుడు ఏమైందంటే, ఆ కలలో ఆయన పడుకునున్నట్టు తలుపు ఎవరో కొడుతున్నట్టు అనిపించింది. ఎవరు కొడుతున్నారని కిటికీలోని చూస్తే పోల్కా డాట్స్ మినీ స్కర్ట్ వేసుకున్నటువంటి ఆ స్కర్ట్ రెపరెపలాడుతూ కనిపించింది. చాలా సంతోషపడిపోయాడు. అబ్బా, నాకు ఒక అమ్మాయి కనిపిస్తోందిరా, నా కోసమే వచ్చేసింది అమ్మాయి వెతుక్కుంటూ అని తలుపు తీశాడు. ఒక పెద్ద ఏనుగు, అదొక పోల్కా డాట్స్ మినీ స్కర్ట్ వేసుకుని వచ్చింది. దీని అర్థం ఏంటంటే, అతని బుర్ర ఈ రెండింటి గురించి ఆలోచిస్తూ కన్ఫ్యూజ్ అయిపోయింది. ఏనుగు పోల్కా డాట్స్ మినీ స్కర్ట్ వేసుకోవడం ఏమిటి, సాధ్యం అది, కానీ ఇతని మనసులో అలా అనిపించింది. దురదృష్టవశాత్తు ప్రస్తుతము సిఏఏ ఎన్ఆర్సీ మీద జరుగుతున్నటువంటి ఈ వివాదం ఏదైతే ఉందో, దీనిలో మనం రెండు పరస్పరం సంబంధం లేనటువంటి విషయాన్ని ముడిపెడుతున్నాం. ఒకటి సిఏఏ, సిఏఏ చట్టాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది చదివారని ప్రశ్నిస్తే బహుశా మనలో ఎవ్వరు కూడాను రోజు దినసరి వార్తల సేకరణలో బిజీగా ఉండే మన ఎవ్వరం కూడా చదివి ఉండము. ఆరంటే ఆరు క్లాజులు ఉన్నటువంటి, రెండంటే రెండు పేజీలు ఉన్నటువంటి పత్రం అండి ఇది. దీనిని దురదృష్టవశాత్తు మనం ఎవ్వరం చదవలేదు. దీనిని చదివితే అసలు ప్రశ్నలే ఉండవు. ఇది వేరు, ఎన్ఆర్సి వేరు. అడ్వకేట్ రెడ్డి గారు ఏదైతే విషయాన్ని ప్రస్తావించారో అది ప్రధానంగా ఎన్ఆర్సీకి సంబంధించినటువంటి విషయాల్ని ప్రస్తావించారు. అస్సాంలో నేను 12 సంవత్సరాలు సామాజిక కార్యకర్తగా పనిచేశాను. అస్సాం వ్యాలీలో డిబ్రూగఢ్, తిన్సుకియా, జాగీరోడ్, మోరిగాంవ్, అదేవిధంగా కార్బీ ఆంగ్లాంగ్, ఈస్ట్ కార్బీ ఆంగ్లాంగ్, వెస్ట్ కార్బీ ఆంగ్లాంగ్, గువాహటి, బర్పేట, కొంత పార్ట్ ఆఫ్ మేఘాలయ, పార్ట్ ఆఫ్ నాగాలాండ్, పార్ట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్, ఈ ప్రాంతాల్లో నేను 12 సంవత్సరాలు సామాజిక కార్యకర్తగా పనిచేశాను. అస్సాము గురించి వారు చెప్పినటువంటి మాట 100కి 101 పాళనిదం, 100కి 101 పాళనిదం. ఎన్ఆర్సీ ఇస్ డిఫరెంట్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇస్ డిఫరెంట్. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో మన దేశపు పౌరసత్వానికి సంబంధించినటువంటి అంశం ఉంది. ఈ దేశపు పౌరుడు ఎలా అవుతాడు, 5 ప్రకారాలుగా ఈ దేశంలో మనిషి పౌరుడు కావచ్చు. ఇక్కడ పుడితే వాడు భారతీయుడు, పౌరుడు అవుతాడు, ఒకటి. రెండవది, ఇక్కడ వారసత్వంగా ఉండి వాడు విదేశాల్లో పుట్టినా ఇక్కడ వారసత్వంగా వాడు వాళ్ళ తల్లిదండ్రులు, పూర్వీకులు, వాడికి ఆస్తిపాస్తులు ఉంటే వాడు పౌరుడు అవుతాడు. ఇది రెండవ రీజన్. మూడవది, నేను భారతీయ పౌరుడు అవుతానని రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా భారతీయ పౌరుడు అవుతాడు. నాలుగవ ప్రక్రియ నేచురలైజేషన్ ప్రక్రియ, అంటే ఈ దేశంలో 11 సంవత్సరాలు జీవించి అప్లై చేసుకోవాలి. ఈ అప్లై చేసుకునే సమయానికి 11 నెలల ముందు భాగం ఏదైతే ఉందో, 11 ఇయర్స్ ప్రిసీడింగ్ ది డేట్ ఆఫ్ అప్లికేషన్, అతను భారతదేశంలో ఉండాలి, కంటిన్యూస్లీ భారతదేశంలో ఉండాలి. 11 మంత్స్, 11 నెలలు భారతదేశంలో ఉంటాను, భారతీయ పౌరుడు. 11 నెలలలో గ్యాప్ ఉంది కాబట్టి చెన్నమనేని రమేష్ ఈరోజు భారతీయ పౌరుడు కాదు. 11 నెలల్లో గ్యాప్ ఉంది కాబట్టి ఆయన భారతీయ పౌరుడు కాదు. హిందువైనప్పటికీ, తండ్రి స్వాతంత్ర సమర యోధుడైనప్పటికీ,
చిన్నమనేని రమేష్ ఈ దేశపు పౌరుడు ఎందుకు కాదంటే అప్లికేషన్ చేసడానికి చేయడానికి ముందు 11 మంత్స్ హీ డిడ్ నాట్ రిసైడ్ ఇన్ ఇండియా కంటిన్యూస్లీ. ఫర్ దట్ రీజన్ హిస్ సిటిజన్షిప్ హ్యాస్ బిన్ క్యాన్సల్డ్. మన దేశంలో ఒక పౌరసత్వం మాత్రమే ఉంటుంది. ఇటలీ లాంటి దేశాల్లో ఏ దేశంలో పుట్టినా ఇటాలియన్ మూలానికి చెందితే వాళ్ళకి ఇటాలియన్ పౌరసత్వము సంక్రమిస్తుంది. ఈ దేశంలో పౌరసత్వం ఉన్న వాళ్ళు ఇటాలియన్ పౌరులు అవుతారు. అందుకే ఈ దేశంలో పాపం చాలా ఆశపడ్డ ఒక ఆవిడ ప్రధానమంత్రి కాలేకపోయింది. ఐదవ రకంగా సిటిజన్ ఎలా అవుతారంటే, భారతదేశం గనక వేరే భూభాగాలకు చెందినటువంటి వాళ్లను, వేరే భూభాగాలను ఆక్యుపై చేసుకున్నట్లయితే, వేరే భూభాగాలు భారతదేశంలో విలీనమైనట్లయితే, అక్కడ ఉదాహరణకి 1975-76 ప్రాంతంలో సిక్కిం ని మనం విలీనం చేసుకున్నాం. 1971 వార్లో లడాక్ ప్రాంతంలో ఉండే టర్టుక్ సెక్టర్ లో ఉన్నటువంటి 12 గ్రామాలను విలీనం చేసుకున్నాం. ఈ గ్రామాలను మనం విలీనం చేసుకున్న తర్వాత అమెండ్మెంట్ చేసి వాళ్ళని భారతీయ పౌరులుగా మార్చుకున్నాం. రేపు గనక పాకిస్తాన్ భారతదేశంలో అంతర్భాగం అయితే పాకిస్తాన్ లో ఉన్న సిటిజన్స్ అందరికీ కూడాను ఈ 5th కండిషన్ ప్రకారము భారతీయ పౌరులు అవుతారు. అసలు అప్పుడు ఎన్ఆర్సీ గొడవే ఉండదు, వేరే విషయం. అయితే ఇక్కడ మొత్తము వివాదం దేనికోసం అంటే ఈ న్యాచురలైజేషన్ కోసం. ఈ దేశంలో పాకిస్తాన్ నుంచి ఎవరన్నా భారతదేశానికి వచ్చి నేను భారతదేశంలోనే ఉంటాను, నేను 11 ఏళ్ళు ఇక్కడ జీవించి అప్లై చేసుకుంటాను అని అప్లై చేస్తే వారికి భారతీయ పౌరసత్వం ఇవ్వబడుతుంది, సబ్జెక్ట్ టు కండిషన్స్. సబ్జెక్ట్ టు కండిషన్స్ ఏంటి? అతను దేశ విరోధ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు, అతను దేశానికి అన్యాయం చేయకూడదు, అతను స్పైయింగ్ చేయకూడదు, ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ప్రకారం పౌరసత్వం ఇస్తుంది. తారక్ ఫతా పాకిస్తాన్ ని క్రిటిసైజ్ చేస్తే సీనియర్ జర్నలిస్ట్, ఆయన భారతదేశ పౌరసత్వం అడిగితే భారత ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమైంది. ఆయన కెనడియన్ పౌరసత్వం తీసుకుని వెళ్ళిపోయాడు. తస్లీమా నస్రీన్ భారతీయ పౌరసత్వం అడిగింది, మనం పౌరసత్వం ఇవ్వడానికి సిద్ధమయ్యాము. ఆమెకి భారతదేశం కన్నా స్వీడన్ బాగా అనిపించింది, సారీ నార్వే బాగా అనిపించింది, నార్వేజియన్ సిటిజన్షిప్ తీసుకుందా. ఆ తర్వాత మళ్ళీ ఇండియాలో వచ్చి అసైలం అడిగింది, అది వేరే విషయం. ప్రస్తుతం ఆవిడ భారతదేశంలోనే ఉంది. అద్నాన్ సమీ ఉదాహరణ ఇందాక ఇచ్చారు. అద్నాన్ సమీ గొప్ప సింగరు, ఆయన భారతదేశానికి వచ్చాడు, 11 ఇయర్స్ ఇక్కడ జీవించాడు, పౌరసత్వం అడిగాడు, వి హావ్ గివెన్ పౌరసత్వం టు హిమ్. సో ముస్లిం అయినంత మాత్రాన పౌరసత్వము ఇవ్వరు అనడం అబద్ధము, హిందూ అయినంత మాత్రాన పౌరసత్వము ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అన్నది కూడా లేదు. దురదృష్టవశాత్తు మనం మన రాజ్యాంగం చదవం, మనకి మన చట్టంతో సంబంధం లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళము, కాబట్టి మనకు అన్ని కూడా అనుమానం. ఎవడో ఏదో చెప్పితే చీలుడి భ్యాసుడి, ఇదిగో పులి అదిగో తోక. వాస్తవానికి ఎన్ఆర్సీ మీద జరుగుతున్నటువంటిది కానీ లేకపోతే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించింది కానీ అబద్ధాలు ప్రచారం అవుతున్నాయి. ఆ అబద్ధాలను నిరాకరించేటటువంటి, వాటిని వ్యతిరేకించేటటువంటి, వాటిని క్వశ్చన్ చేసేటటువంటి పరిస్థితి లేదు. మిత్రులారా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము 3 దేశాలకు చెందిన 6 మతాలకు సంబంధించిన వాళ్లకు ఈ దేశంలో పౌరసత్వం ఇస్తున్నాం. ఆ 3 దేశాలు ఏమిటి? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఈ 3 దేశాలే ఎందుకు? గతంలో ఉగాండా నుంచి కూడా ఇచ్చారు. అప్పుడు ఉగాండా పౌరులకు పౌరసత్వం ఇచ్చారు. మన హైదరాబాద్లో వచ్చిన ఈ ద్రాక్ష తోటలన్నిటికీ ఉగాండా నుంచి, కెన్యా నుంచి వచ్చినటువంటి గుజరాతీలే కారణం. తర్వాత మనమందరం కూడా పికప్ చేసి ద్రాక్ష తోటలు పెట్టుకున్నాం. ఉగాండా నుంచి వాళ్ళు పారిపోయి వచ్చిన వాళ్ళకి పౌరసత్వం ఇచ్చాం మనం. ఏ చిన్న డాక్యుమెంట్ ఉన్నా కూడా మనం పౌరసత్వం ఇచ్చాం. ఒకనొక సందర్భంలో శ్రీలంకకు సంబంధించి పౌరసత్వానికి సంబంధించిన చర్చలు జరిగినాయి. అయితే ఈ 3 దేశాలే ఎందుకు? ఈ చట్టంలో 3 దేశాల పేరున్నాయి, 3 countries and 6 religions. ఈ 6 religions ఏంటండి? 1 హిందూ మతం, హిందువులు. 2 బౌద్ధులు, 3 సిక్ఖులు, 4 పార్సీలు, 5 జైనులు, 6 క్రిస్టియన్లు. ఎప్పుడు ఈ దేశంలోకి వచ్చిన వాళ్ళు? 31st December 2014. 31st December 2014కి ముందు వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ పౌరసత్వము. 31st December 2014 తర్వాత వచ్చిన వాళ్ళ కోసం కాదు. మనలో ఎవ్వరూ ఇది చదవడం లేదు. హిందువుల పేర్లు జొప్పిస్తున్నారు, ముస్లింల పేర్లు తీస్తున్నారు అన్న అబద్ధము
ప్రచారం అవుతుంది. వాస్తవానికి 2014కి ముందు అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్య ఎంత తెలుసునండి? దీనివల్ల బాగుపడే వాళ్ళ సంఖ్య 31,313. లక్షలాది మంది హిందువుల్ని తీసుకొచ్చి కోట్లాది మంది పాకిస్తానీల్ని ముస్లింలను పంపించేస్తున్నారు అన్నది అబద్ధము. 31,313 మంది, అందులో ఇద్దరు పార్సీలు, ఇద్దరు క్రైస్తవులు, 55-56 మంది సిక్కులు, 24,000 మంది హిందువులు ఉన్నారు. ఈ బిల్లు వల్ల లాభపడే వ్యక్తులు ఎవరంటే కేవలము 31,000 మంది. ఈ దేశ జనాభా 31,000 మందితో తారుమారు కాదు మిత్రులారా. జర్నలిస్టులమైనటువంటి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 120 కోట్ల 130 కోట్ల జనాభా 31,000తో ప్రభావితం కాదన్నటువంటి వాస్తవాన్ని మనం చెప్పలేకపోతున్నాము, మనం అడగలేక ప్రశ్నించలేకపోతున్నాము. దీనివల్ల దీస్ ఆర్ ద బెనిఫిషియరీస్, నాట్ ఈవెన్ 50,000. దిస్ ఇస్ సంథింగ్ దట్ పీపుల్ ఇన్ దిస్ కంట్రీ డు నాట్ నో, ది మీడియా ఇన్ దిస్ కంట్రీ ఇస్ నాట్ టెలింగ్. దిస్ ఇస్ సంథింగ్ దట్ ది గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఫెయిలింగ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్. ఐ ఈవెన్ హోల్డ్ ద గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కన్ఫ్యూజన్. ఇది వేరు అది వేరు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో చేసిన ఒకే ఒక్క మార్పు ఏంటంటే 11 ఏళ్ల న్యాచురలైజేషన్ పీరియడ్, ఈ దేశంలో 11 ఏళ్లు నివసించిన తరువాత అప్లై చేసుకునే పీరియడ్ని 5 ఏళ్లకు మార్చారు. ఈ 31,313 మందిలో నివసిస్తున్న వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారండి? రాజస్థాన్లో నివసిస్తున్నారు, గుజరాత్లో నివసిస్తున్నారు, పంజాబ్లో నివసిస్తున్నారు, బెంగాల్లో నివసిస్తున్నారు. నాట్ ఎ సింగిల్ అప్లికెంట్ ఈ 31,000లో, నాట్ ఎ సింగిల్ అప్లికెంట్ ఈస్ ఫ్రమ్ అస్సాం. నాట్ ఎ సింగిల్ అప్లికెంట్, ఒక్క అప్లికెంట్ అస్సాం ఈ 31,313 అస్సాం నుంచి ఒక్కడ అప్లై చేయలేదు. రెండవ ఫ్యాక్ట్, ఈ 2014కు ముందరి పీరియడ్లో నాట్ ఎ సింగిల్ ముస్లిం హెస్ అప్లైడ్ ఫర్ ఇండియన్ సిటిజన్షిప్. ఒక్క ముస్లిం అప్లై చేయలేదు. అప్లై చేయకుండా ఎలా సిటిజన్షిప్ ఇస్తామండి? పర్వేజ్ ముషర్రఫ్ సిటిజన్షిప్ ఇవ్వాలి, ఎందుకంటే పాకిస్తాన్ ఉరి తీయబోతోంది, చచ్చిపోతే శవాన్ని కూడా ఉరి తీస్తుంది కాబట్టి పాపం ఆయనని కాపాడటం కోసం పర్వేజ్ ముషర్రఫ్ మన మీద కార్గిల్ దాడి చేసిన మానవతా దృక్పథంతో తీసుకొచ్చి ఇండియాలో పౌరసత్వం ఇచ్చి ఎమ్మెల్యే చేసి చట్టసభల్లో పంపించాలా? లెట్ అస్ జస్ట్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్. పాకిస్తాన్లో ముస్లింల పేరు ఎందుకు చొప్పించలేదని అడుగుతున్నారు వీళ్ళు. పర్వేజ్ ముషర్రఫ్ ఈరోజు భారత పౌరసత్వం అడిగితే ఇస్తామా? నవాజ్ షరీఫ్ ఈరోజు నన్ను పాకిస్తాన్ జైల్లో పెట్టింది, నేను అత్యాచారానికి గురయ్యాను కాబట్టి నన్ను పౌరునిగా చేయండి అని అడిగితే ఇస్తామా? ఇవ్వాలా? లెట్ అస్ క్వశ్చన్. ఎవరికి ఇవ్వాలి? ఈ 6 దేశాలలోని 6 మతాల చెందిన వాళ్ళు అత్యాచారాలకు ఉత్పీడనకు గురవుతున్నారు కాబట్టి. ఆన్ వాట్ బేసిస్? ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఫెయిత్, దేర్ రిలీజన్. అక్కడ వాళ్ళ ఆస్తిని ఎవడో కొట్టేశాడు కాబట్టి వాడు ఇండియాకి రాలేదు. వాడు నేను హిందువుగా జీవించదలుచుకున్నాను, నేను భారతదేశానికి వస్తాను. నేను క్రిస్టియన్గా జీవించదలుచుకున్నాను, నేను భారతదేశానికి వస్తాను. నేను సిక్కుగా ఉండదలుచుకున్నాను, సిక్కుగా నన్ను బ్రతకనివ్వడం లేదు పాకిస్తాన్లో కాబట్టి నేను ఇండియాకి వస్తాను. ఇది వాళ్ళు కోరుకుంటున్నది. మిత్రులారా, మనం ఎవ్వరం కూడా పార్టీషన్ వల్ల ఎఫెక్ట్ కాలేదు. రాజస్థాన్లో నిమిత్తేకం అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి హిందూ శరణార్థుల కోసం పోరాడుతున్నది. దానికోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి ఈ మధ్య హైదరాబాద్కు వస్తే మేము ఒక సమావేశం ఏర్పాటు చేశాం. అతను కథ చెప్పాడు. పాకిస్తాన్లోని లీడింగ్ న్యూరోసర్జన్, పాకిస్తాన్స్ లీడింగ్ న్యూరోసర్జన్ ఇస్ అ హిందూ. హిందూ కానీ హిందూ మతాన్ని పాటించలేని పరిస్థితి. ఆయన కుమార్తెను అపహరించి తీసుకెళ్లి బలవంతంగా ముస్లింగా మార్చారు. మార్చిన తర్వాత ఒక ముల్లా సాహెబ్ గారు పెళ్లి చేసుకున్నాడు. భరించలేని పరిస్థితుల్లో తన మతాన్ని పాటించడం కోసం నాకు డబ్బు వద్దు, ఆస్తి వద్దు, ఎంబీబీఎస్ డిగ్రీ వద్దు, ఏమీ వద్దు, నేను కేవలము గంగా నది ఒడ్డున చచ్చిపోతానని చెప్పి ఆయన ఇండియాకి వచ్చాడు. రాగానే లీగల్గా తన పాస్పోర్ట్ను ఇండియన్ గవర్నమెంట్కి సరెండర్ చేశారు. ఒక హిందూ ఇండియాలోకి వస్తే ఏం చేయాలో తెలుసునండి? ఫస్ట్ యస్ టు సరెండర్ ఇస్ పాస్పోర్ట్ టు ద ఎస్పీ. ఎస్పీ అతనికి చెప్తాడు, నువ్వు ఈ జిల్లా దాటి బయటకు వెళ్ళటానికి లేదు, వారానికి ఒకసారి వచ్చిన పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలి. హిందువు
ఈ దేశంలోకి వచ్చినట్లయితే వాడి పాస్పోర్ట్ను సరెండర్ చేయాలి. పాస్పోర్ట్ సరెండర్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్లో హాజరీ వేయించుకోవాలి. ఈ ప్రపంచ ప్రసిద్ధ న్యూరో సర్జన్ ఈరోజు రాజస్థాన్లోని జైపూర్లో ఏం ఉద్యోగం చేస్తున్నారు తెలుసా అండి? కంపౌండర్ ఉద్యోగం చేస్తున్నారు. బికాస్ హిస్ మెడికల్ డిగ్రీ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఇన్ ఇండియా. ఈజ్ వర్కింగ్ యాజ్ అ కంపౌండర్. ఐ మెట్ హిమ్. ఇది ఈ దేశంలోకి వస్తున్న ఈ 31,313 మంది ఒక్కొక్కరి కథ ఇది. ఇలాగ ఈ దేశంలోకి వచ్చినటువంటి వ్యక్తుల గురించి వాళ్లకు పౌరసత్వం అర్పించకపోతే మనం రోహింగ్యాలకు అర్పిస్తామండి? వాళ్లకు పౌరసత్వం ఇవ్వకపోతే బంగ్లాదేశీ ముస్లింలకు ఇస్తామా? దిస్ ఇస్ ద క్వశ్చన్ దట్ వీ నీడ్ టు ఆస్క్. ఎవరికి పౌరసత్వం ఇవ్వాలి? ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని నమ్మి గౌరవించి వెళ్ళిన వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? థార్ పార్కర్ జిల్లా నుంచి వస్తున్నారు. గిరిధర్ గారు థార్ పార్కర్ గురించి మాట్లాడారు. థార్ పార్కర్ అసలు పేరేంటో తెలుసునండి? అమర్ కోట్. ఈ దేశంలో దేశ విభజన జరిగినప్పుడు 600 సంస్థానాల్ని సర్దార్ పటేల్ విలీనం చేసినప్పుడు ఒకే ఒక్క హిందూ రాజు నేను పాకిస్తాన్కి వెళ్తానని చెప్పి సంతకం చేశాడు. అమర్ కోట్ విలీనమైన తర్వాత దాని పేరు మారిందండి ఉమర్ కోట్. అమర్ కోట్ ఉమర్ కోట్ అయింది. అమర్ కోట్ నుంచి ఈరోజు హిందూ ఎమ్మెల్యేలు గెలుస్తారు, కానీ అమర్ కోట్లో హిందువులకు రక్షణ లేదు. థార్ పార్కర్ ఈజ్ వన్ ఆఫ్ ద పూరెస్ట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ పాకిస్తాన్. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేనటువంటి జిల్లా. ఆ జిల్లా నుంచి ప్రజలు తమ మతాన్ని, తమ ధర్మాన్ని, తమ మత విశ్వాసాల్ని కాపాడుకోవడానికి భారతదేశంలోకి వస్తే వాళ్ళకి పౌరసత్వం ఇవ్వడానికి ఇంత వివాదం జరగాల? కష్టం మనం చదవలేదు కాబట్టి వీఆర్ అనేబుల్ టు డిఫెండ్. వీఆర్ అనేబుల్ టు డిఫెండ్ బికాస్ వీ హావ్ నాట్ రెడ్ ది యాక్ట్. యాజ్ జర్నలిస్ట్ ఇస్ అవర్ బ్లడ్ ఈ డ్యూటీ టు రీడ్ దిస్ యాక్ట్. ఈ చట్టాన్ని మనం చదవకపోయినట్లయితే ఇలాగే పొరపాట్లు చేస్తుంటాం. దీనికి ఎన్ఆర్సీకి సంబంధం లేదు. ఎన్ఆర్సీ ఇస్ అ డిఫరెంట్ బాల్ గేమ్. ఎన్ఆర్సీ చరిత్ర వేరు. 1942 సంవత్సరంలో క్విట్ ఇండియా మూమెంట్ సమయంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న అన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేసినాయి. ఒక్క అస్సాం ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గోపీనాథ్ బోర్డోలోయ్ మాత్రము రిజైన్ చేయలే. ఆయన మహాత్మా గాంధీ దగ్గరకు వచ్చాడు, నేను రిజైన్ చేయనండి అన్నాడు. ఎందుకు అన్నాడు? ఎందుకంటే నేను రిజైన్ చేస్తే సర్ సాదుల్లా ముఖ్యమంత్రి అవుతాడు. సర్ సాదుల్లా ముఖ్యమంత్రి అయితే అస్సాము భారతదేశంలో ఉండదు. ఇట్ విల్ బికమ్ అ పార్ట్ ఆఫ్ ది పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్. దెన్ ఇట్ వాజ్ ఈస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ బెంగాల్. గ్రూప్ సిలో అస్సాంని ఇంక్లూడ్ చేశారు. అప్పుడు పార్టిషన్ టైంలో రాడికల్ ప్లాన్ ఏదైతే ఉందో పార్టిషన్ ప్లాన్లో అస్సాం వాజ్ పార్ట్ ఆఫ్ గ్రూప్ సి. బంగ్లాదేశ్కు వెళ్ళాలది. ఈయన నిలబడి పోరాడాడు. వినాయక్ దామోదర్ సావర్కర్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వినాయక్ దామోదర్ సావర్కర్ అప్పుడు నెలల పాటు అస్సాంలో పర్యటించి అస్సాంలో ఉన్న ధర్మగురువులందరినీ కలిసి, అక్కడ ఉన్నటువంటి గిరిజన నాయకులందరినీ కలిసి, దయచేసి మీ మతము హిందూ అని రికార్డు చేసుకోండి, రిజిస్టర్ చేయండి 1941 సెన్సస్లో ఆయన అడిగారు. ఇట్ వాజ్ బికాస్ ఆఫ్ వీర్ సావర్కర్స్ ఎఫర్ట్స్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ గోపీనాథ్ బోర్డోలోయ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఎఫర్ట్స్ ఆఫ్ అంబికాగిరి రాయ్ చౌదరి. హీ విల్ డెఫినెట్లీ నో అబౌట్ అంబికాగిరి రాయ్ చౌదరి, హిందూ మహాసభ ప్రెసిడెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అప్పట్లో. వీళ్ళు ప్రజల చేత హిందూ 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 అని ఎన్నికల ఓటర్ల, సారీ ఐఎమ్ సారీ, సెన్సస్ యొక్క రిజిస్టర్లో ఎక్కించారు. దట్ ఈస్ ద రీజన్ వై అస్సాం వాజ్ అ హిందూ మెజారిటీ. ఒకవేళ బౌద్ధులు బౌద్ధులుగా, యానిమిస్ట్ రిలీజన్ పాటించేవాడు యానిమిస్ట్గా, ట్రైబల్ బోడోగా, రాభాగా, కార్బీగా, తీవాగా, ఇంకొక తెగగా, ఇంకొక తెగగా కనుక చేసుకున్నట్లయితే అస్సాం వుడ్ హావ్ బికమ్ అ ముస్లిం మెజారిటీ. కాబట్టి అస్సాం బంగ్లాదేశ్కి వెళ్ళేది. గోపీనాథ్ బోర్డోలోయ్ 1946-47 సమయంలో దేశ విభజన జరిగినప్పుడు ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి పౌరుల జాబితాను తయారు చేయాలని నిర్ణయించాడు. ఆయన పౌరుల జాబితా తయారు, ఎవడు మావాడు ఎవడు బయటవాడు తెలుసుకుందామని. అప్పట్లో నినాదం ఏంటి తెలుసునండి? బంగ్లాదేశ్ నుంచి వచ్చేవాడు ఉప్పరే అల్లా, నీచ సాదుల్లా, చలో భాయోసాలా జాక్కరే అల్లా. ఉప్పరే అల్లా, పైన అల్లా ఉన్నాడు మన కోసం. నీచ సాదుల్లా, నీచ సాదుల్లా, కింద సాదుల్లా మనల్ని కాపాడతాడు. చలో భాయోసాలా, చలో అల్లుడా, మేనల్లుడా, బావమరిది, బావ పద, జాక్కరే అల్లా. అల్లా ఏం చేస్తాడో చేస్తాడు. లెట్ అస్ గో టు అస్సాం. దిస్ ఇస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ అస్సాంలో. 1931 ములన్ అనేటటువంటి సెన్సస్ ఆఫీసర్ రాశాడు,
ఒక 90 సంవత్సరాల తరువాత శివసాగర్ అనే జిల్లా తప్ప మరొక జిల్లాలో హిందువులు మెజారిటీగా ఉండరు. ములన్, ఎఫ్సి ములన్, హిస్ నేమ్ ఇస్ ఎఫ్సి ములన్. సో సమ్ ఆఫ్ ద హిస్టరీ, ఈ చొరబాట్లకు వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చినటువంటి చరిత్ర అస్సాంకు ఉంది. 1950లో గోపీనాథ్ బోర్డులై ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆ సమయంలో ఆయన ప్రధానమంత్రి అయినవాడు షేక్ అబ్దుల్లా అని ప్రధానమంత్రిగా అన్నట్టుగానే గోపీనాథ్ బోర్డులైని ప్రధానమంత్రి అన్నారు, షేక్ అబ్దుల్లాకి జైల్లో పెట్టి ప్రధానమంత్రి పదవి తీయాల్సి వచ్చింది, కానీ గోపీనాథ్ బోర్డులై ఒక్క క్షణము ఆలోచించకుండా నేను ప్రధానమంత్రిని కాదు నేను ముఖ్యమంత్రిని అని చెప్పి అంగీకరించాను. గోపీనాథ్ బోర్డులై నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ తయారు చేయించాడు. ఆ రోజు ఎంతమంది ఉన్నారో, ప్రతి పౌరుడి జాబితా తయారు చేయించాడు. దానిని గోపీనాథ్ బోర్డులై ఈ ప్రయత్నం పూర్తి కాకుండా చనిపోయినప్పుడు ఆయన తరువాత ముఖ్యమంత్రి అయినటువంటి విష్ణురామ్ మేధి 1951లో ఫస్ట్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ తీసుకొచ్చాడు. దానిని 10 ఏళ్లకు ఒకసారి రివ్యూ చేయాలి, కొత్త పేర్లను జోడించాలి, పాత పేర్లను తీసేయాలి, రివిజన్ జరగాలి. 1951 తర్వాత ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఈ దేశంలో ప్రారంభమైనాయి. 61 వచ్చేటప్పటికి రివిజన్ జరగలేదు, 71 రివిజన్ జరగలేదు, 81 రివిజన్ జరగలేదు. అస్సాం ఎడ్యుకేషన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిమాండ్స్ ఆఫ్ ది ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ వాజ్ టు రివైజ్ ది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్. ఇట్ ఈస్ అ పీపుల్స్ డిమాండ్ దేర్. అక్కడి ప్రజలు కోరుకున్నారు, అక్కడి ప్రజలు కోరుకున్నారు కాబట్టి అక్కడ ఇది వచ్చింది. 1985 ఆగస్ట్ 15th అర్ధరాత్రి రాజీవ్ గాంధీ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అండ్ అస్సాం గణ సంగ్రామ పరిషత్ చేసుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా ఇది వచ్చింది, మళ్ళీ రివైజ్ చేయాలన్నటువంటిది వచ్చింది. మిత్రులారా, అస్సాం చరిత్ర సార్ చాలా విషయాలను ప్రస్తావించారు రెడ్డి గారు, ఒక్క రెండు విషయాలు మీకు ప్రస్తావిస్తాను. 1965లో ఈ దేశంలో ఒక కొత్త ప్రధానమంత్రి, దేశభక్త ప్రధానమంత్రి వచ్చాడు, జాతీయవాద ప్రధానమంత్రి వచ్చాడు. ఏడాదిన్నర మాత్రమే ఆయన జీవించాడు. ఆయన అస్సాములో ఉన్నటువంటి బంగ్లాదేశీ చొరబాటుదారులని, అక్రమంగా చొరబాటు అవుతున్నటువంటి వ్యక్తులను గుర్తించి ఏరివేసి బయటకు పంపించేయాలని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టం పేరు ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ ఫ్రమ్ పాకిస్తాన్. 1965 లక్షలాది మంది బంగ్లాదేశీలు ఆ రోజు పారిపోయారు తమ దేశం. ఎందుకంటే ఈయన అమలు చేసే వ్యక్తి, మాట్లాడే వ్యక్తి కాదు, ఈ ప్రధానమంత్రి అమలు చేసే వ్యక్తి కాబట్టి పారిపోయారు అందరూ. అలా పారిపోయిన వ్యక్తిలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడండి, ఆయన అస్సాంలో ఎమ్మెల్యేగా పనిచేసి బంగ్లాదేశ్కి పారిపోయాడు. బంగ్లాదేశ్లో 71 తర్వాత హీ బికేమ్ ఏ మినిస్టర్. 1980స్లో హీ కేమ్ బ్యాక్ టు అస్సాం అగెయిన్ టు కంటెస్ట్ ఎలక్షన్. అప్పుడు గుర్తించారు ఆయనని. ఇదన్నీ కూడాను లెఫ్టినెంట్ జనరల్ ఎస్కే సిన్హా భారత ప్రభుత్వానికి గవర్నర్గా, అస్సాం గవర్నర్గా ఉంటున్న సమయంలో 40 పేజీల రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్లో ఆయన పేరుంది. ఈ ఇండియాలోను బంగ్లాదేశ్లోను ఇష్టారాజ్యంగా ఎమ్మెల్యే మినిస్టర్ అయినటువంటి వ్యక్తి పేరుంది, ఇంటర్నెట్లో లభ్యమవుతుంది, దయచేసి చూసుకోండి. తక్షణం నాకు ఆయన పేరు గుర్తు రావడం లేదు. 1965 యాక్ట్ వైట్ వాజ్ వీకెండ్, ఇట్ వాజ్ వీకెండ్ బికాస్ ఆఫ్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఎందుకంటే అప్పుడు ఒక మంత్రి ఉండేవాడు, ఆయన పేరు మొయినూల్ హక్ చౌదరి. ఈ మొయినూల్ హక్ చౌదరి ఏమన్నాడంటే, ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలన్నట్లయితే యూ హ్యావ్ టు వీకెన్ దిస్ పిఐపి. 1965 అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి పదవి ముఖ్యం. గోపీనాథ్ బోర్డులోయ్ గారు ఒక కారణం చేత పదవి కాపాడుకుంటే, విమలా ప్రసాద్ చలిహా అనేటువంటి ముఖ్యమంత్రి వేరే కారణంతో ఆయన పదవి కాపాడుకున్నాడు. ఆయన దేశం కోసం పదవి కాపాడుకున్నాడు, ఈయన దేశాన్ని గంగలో కలపడం కోసం ప్రధానమంత్రి కలుపుకున్నాడు. పర్యవసానంగా 1971కి ముందు చాలా మంది ఈ దేశంలో వచ్చారు. సో ఎన్ఆర్సీ ఈజ్ అబౌట్ డెమ్. ఎటువంటి కాగితాలు లేకుండా కన్నాలు వేసేసేసి, కంచెనికి చెరిపేసేసి, సరిహద్దును దాటేసి వచ్చేసేసినటువంటి బంగ్లాదేశీల కోసం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ ఫర్ ది పర్సిక్యూటెడ్ మైనారిటీస్ ఇన్ 3 ఇస్లామిక్ కంట్రీస్. ఆఫ్ఘనిస్తాన్ రాజ్యాంగంలోని షెడ్యూల్ 2లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అఫీషియల్ రిలీజన్ ఇస్ ఇస్లాం అని రాసి, పాకిస్తాన్ రాజ్యాంగంలోని షెడ్యూల్ 2లో ది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అఫీషియల్ రిలీజన్ ఇస్ ఇస్లాం అని రాసింది. బంగ్లాదేశ్ వెన్ ఇట్ వాజ్ బోర్న్ ఇన్ 1971 వాజ్ అ సెక్యులర్ కంట్రీ థ్యాంక్స్ టు ముజిబుర్ రెహమాన్. చేతులెత్తి నమస్కరించవచ్చానికి. ముజిబుర్ రెహమాన్ చచ్చిపోయిన తర్వాత జియావుర్ రెహమాన్ వచ్చిన తర్వాత
జియావుర్ రహమాన్ 1978 లో బంగ్లాదేశ్ బికేమ్ అన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్. వెన్ ఇట్ బికేమ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్, ది షెడ్యూల్ 2 ఆఫ్ ది బంగ్లాదేశ్ కాన్స్టిట్యూషన్ సెడ్ దట్ ది ఆఫీషియల్ రిలీజన్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇస్ ఇస్లాం. మూడు దేశాల్లో అధికారిక మతము, ఆఫీషియల్ రిలీజన్ ఇస్లాం. అక్కడ ఉన్న మైనారిటీల పరిస్థితి ఏంటి? కాబట్టి అక్కడి నుంచి పరిగెత్తి పారిపోయి వచ్చేవాళ్ళు ఎవరు? హిందువులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు. మిత్రులారా, ఆఫ్ఘనిస్తాన్ గురించి మనకు తెలియదు. కాబూల్ నగరం నడిబొడ్డున కోహె అస్మా అని ఒక గుడి ఉందండి. కోహె అస్మా, కోహ్ అంటే కొండ, అస్మా అంటే ఆశామాయి, అమ్మవారి గుడి. ఈ రోజుకి కూడా 2000 సంవత్సరాలుగా జ్యోతి ప్రజ్వలిస్తూనే ఉంది. దాన్ని యునెస్కో కాపాడుతోంది. యునెస్కో ఇస్ నౌ ప్రొటెక్టింగ్ ఇట్ ఫ్రమ్ తాలిబాన్. దాని పక్కన పక్కన బాంబులు దాడులు జరిగినా కూడా దాన్ని కాపాడుతూ వచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్లో దాదాపు 500 మంది సిక్కులు ఉన్నారండి. ఓన్లీ 500 సిక్స్ అండ్ 20-30 హిందూస్. తాలిబాన్ రాజ్యంలో వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసునండి? తాలిబాన్ రాజ్యంలో వాళ్ళ ఇంటి ముందు పసుపు పచ్చ రంగు జెండా ఎగరేయాలి. వాళ్ళ ఇంట్లోంచి బయటకు వస్తే పసుపు పచ్చ రంగు పాగా కట్టుకోవాలి. టు ఐడెంటిఫై దెమ్ యాజ్ హిందూస్. దిస్ ఈస్ ది కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ దీస్ పీపుల్ ఫేస్. మనకి మన చరిత్ర, మనం బంగ్లాదేశ్ గురించి అదో, మనం ఎంతసేపు మన అనకాపల్లి లేకపోతే మన ఆముదాల వలస. దిస్ ఈజ్ వాట్ హ్యాస్ హ్యాపెన్ టు ది. అయినప్పటికీ వాళ్ళు హిందూ ధర్మాన్ని పాటించి ఈ దేశానికి రావాలని కోరుకున్నారు. తాలిబాన్ సమయంలో జరిగినటువంటి వాస్తవికత. ఈరోజు చాలామంది దళితులు పాకిస్తాన్లో, ఒకవేళ మా మీద దాడులు జరుగుతాయేమో, మమ్మల్ని అమెరికా అన్న కాపాడుతుంది, రోమ్ వాటికన్ కాపాడుతుంది, క్రైస్తవ మతానికి వెళ్ళారు. దళితులు అక్కడ ఎందుకున్నారు తెలుసునండి? ఈరోజు కూడా పాకిస్తాన్లో దళితుల సంఖ్య ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే, కొంచెం లెంగ్తీ అవుతాను సారీ, కారణం ఏంటంటే మొత్తము దేశ విభజన జరిగినప్పుడు మొత్తము దళితులు ఇండియాకు వచ్చారు. ఇండియాకు వచ్చిన తర్వాత పాపం ఇస్లామాబాద్లో, హైదరాబాద్లో, అప్పటికి ఫైసలాబాద్ లేదు కానీ మిగతా కరాచీ నగరాలన్నీ, ఇస్లామాబాద్ కూడా అప్పటికి లేదు, ఇస్లామాబాద్ తర్వాత ఏర్పాటైంది, లాహోర్లో, కరాచీలో, హైదరాబాద్లో, మిగతా నగరాల్లో, పెషావర్లో ఊళ్ళు కంపుకొట్టడం మొదలైంది. చెత్త ఎత్తేవాళ్ళు లేరు, మలమూత్రాల్ని క్లీన్ చేసేవాళ్ళు లేరు. కాబట్టి మహమ్మద్ అలీ జిన్ని అర్జెంటుగా ఒక దళిత నాయకుడిని పిలిపించాడు. అతని పేరు మగ్సే భగవాన్. ఈ మగ్సే భగవాన్ని పిలిపించి, భగవాన్ నువ్వు ఇండియాకి వెళ్ళి దయచేసి దళితుల్ని తీసుకునిరా, వాళ్ళు రాకపోతే ఇక్కడ కంపు కొట్టేస్తుంది, నేను పని చేయలేకపోతున్నా, నా దేశం అంతా కంపు కొడుతుందయ్యా, తీసుకునిరా అన్నాడు. మరి ముస్లింలు వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తారు కదండి అని. అంటే ఏం పర్వాలేదు, ఐ గివ్ యూ ది గ్యారంటీ, ప్లీజ్ బ్రింగ్ దెమ్ బ్యాక్. మగ్సే భగవాన్ ఇండియాకు వచ్చాడు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, 1947 ఆగస్టు 15 నుంచి 1952 వరకు ఈ దేశంలో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు రాకపోకలు ఉండేవి. ఇందర్ కుమార్ గుజరాల్, మన దేశ ప్రధానమంత్రి, ఇండియాలోకి ఎప్పుడు వచ్చారండి? హీ కేమ్ టు ఇండియా ఇన్ ఆయన తండ్రి 1949. జుల్ఫికర్ అలీ భుట్టో తండ్రి ఈ దేశం నుంచి పాకిస్తాన్కి ఎప్పుడు వెళ్ళాడండి? జుల్ఫికర్ అలీ భుట్టో యొక్క తండ్రి జునాగఢ్ సంస్థానానికి ఆయన ప్రధానమంత్రిగా ఉండేవాడు, దివాన్గా ఉండేవాడు. జుల్ఫికర్ అలీ భుట్టో ఫాదర్ నవాబ్ అలీ భుట్టో వెంట్ టు పాకిస్తాన్ ఇన్ 1949. రాజుగారు, ఆ జునాగఢ్ నవాబ్ ఎవడైతే ఉన్నాడో వాడు, మంత్రి నువ్వు చూసుకో ఈ రాజ్యం అని చెప్పేసేసి తన కుక్కలన్నింటినీ విమానంలో ఎక్కించుకుని పారిపోయాడు. కుక్కలు జాగా సరిపోకపోతే ఒక ఇద్దరు పిల్లల్ని కిందకి దోసేసి తీసుకెళ్ళిపోయాడు అతను. దిస్ ఈజ్ హిస్టరీ, జునాగఢ్ హిస్టరీ. వాడు భార్యలైనా వదులుకున్నాడు కానీ కుక్కలను వదులుకోలే. ఆ నవాబ్ ఎవడైతే ఉన్నాడో వాడు వెళ్ళిన తరువాత ఇండియాకి పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేయడం కోసము నవాబ్ అలీ భుట్టో ఇండియాలో 49 వరకు ఉన్నాడు. కాబట్టి 1952 వరకు రాకపోకలు సాగుతుండేవి, ప్రజలు వెళ్తుండేవాళ్ళు, వస్తుండేవాళ్ళు. ఈ విషయాలన్నీ కూడా ఈనాటి తరానికి తెలియవు. దురదృష్టవశాత్తు ఈ చరిత్రని మనము చెప్పడం లేదు. చరిత్రని టెక్స్ట్ బుక్లోంచి లేపేస్తున్నాము, యూనివర్సిటీలోంచి లేపేస్తున్నాము. సో ఇండియన్ పీపుల్ డు నాట్ నో వాట్ హ్యాపన్ టు దెమ్, హౌ దిస్ కంట్రీ వాజ్ పార్టిషన్, ఏ రకంగా ఈ దేశ విభజన జరిగింది, 1800,000 మంది నరసంహారం ఎలా జరిగింది, ఎలా దళితులు అక్కడ ఉన్నారు, వాళ్ళు ఇష్టపడి ఉండలేదు, జిన్నా గ్యారంటీ మీద ఉన్నారు వాళ్ళు దళితులు. ద దళిత్స్ వెంట్ బికాస్ ఆఫ్ ది అజ్యూరెన్స్ గివెన్ బై ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్
పాకిస్తాన్ మహమ్మద్ అలీ జిన్నా. మహమ్మద్ అలీ జిన్నా ఏమన్నాడు, పాకిస్తాన్ లో హిందువులు లేరు, ముస్లింలు లేరు, ఓన్లీ పాకిస్తానీలు ఉన్నారు, నిర్భయంగా బ్రతకండి అన్నాడు. వాట్ హ్యాపెన్ టు జోగేంద్రనాథ్ మండల్, ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్? జోగేంద్రనాథ్ మండల్ ఎంత గొప్పవాడంటే, అంబేద్కర్ బొంబాయిలో ఓడిపోతే ఎన్నికల్లో, రా నా బెంగాల్ నుంచి నిన్ను గెలిపించుకుంటానని అంబేద్కర్ ని బెంగాల్ నుంచి అసెంబ్లీకి, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి పంపించాడు. ఆ జోగేంద్రనాథ్ మండల్ దళితులకు గ్యారంటీ ఇచ్చాడు, జిన్నా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటున్నారు, హిందూ దళిత్ భాయ్ భాయ్, జై మీం జై మీం. ఆ రోజు కూడా ఉంది, ఆ రోజే జై భీం జై మీం తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన తర్వాత ద ఫస్ట్ థింగ్ దట్ హ్యాపెండ్ వాజ్ అట్రాసిటీస్ ఆన్ దళిత్స్. ఇతను పోయి పాపం లియాఖత్ అలీ దగ్గర ప్రొటెస్ట్ చేశాడు, ఏంటిది అన్నాడు. లియాఖత్ అలీ అన్నాడు, దిస్ ఈజ్ హౌ ద పాకిస్తాన్ ఈజ్ గోయింగ్ టు బి రూల్డ్, ఇఫ్ యు లైక్ స్టే హియర్ అదర్వైజ్ గెట్ అవుట్. ఆయన దుబాయ్కి వెళ్ళి, దుబాయ్ కూడా కాదు, డైరెక్ట్గా ఆయన బొంబాయికి వచ్చి, బొంబాయి నుంచి కలకత్తాకు వచ్చి, కలకత్తాలో ఒక మామూలు లాయర్గా బ్రతికి చచ్చిపోయాడు. మగ్సే భగవాన్ ఉదాహరణ అది ఉంది, ఇక్కడ జోగేంద్రనాథ్ మండల్ ఉదాహరణ ఉంది. లెట్ అస్ రీడ్ అబౌట్ ది పార్టిషన్ ఆఫ్ దిస్ కంట్రీ. వై హిందూస్ ఆర్ అ మైనారిటీ ఇన్ పాకిస్తాన్? వై ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ దెమ్? ఎందుకు వాళ్ళని మనం కాపాడాలి? వాళ్ళకి పౌరసత్వం ఎందుకు ఇవ్వాలి? ఈ దేశ చరిత్ర మనం చదవకపోయినట్లయితే వి విల్ నెవర్ అండర్స్టాండ్. ఎందుకు ముస్లింలకు ఇవ్వడం లేదు? ముస్లిము దేశంలో ముస్లిములపై అత్యాచారం మతపరంగా ఎట్లా జరుగుతుంది? సో దెర్ ఈజ్ నో ముస్లిం అప్లికెంట్. ఒక్క ముస్లిం అప్లై చేసుకోలేదు. మిత్రులారా, షియాల పైన పాకిస్తాన్లో అన్యాయం జరుగుతుంది. ఎక్కడికి వెళ్తారు తెలుసా అండి షియాలు? దే గో టు ఇరాన్, విచ్ ఇస్ క్లోజర్ టు దెమ్. అహ్మదియాలను పాకిస్తాన్ ముస్లింలుగా భావించదు. అహ్మదియాలు ఎక్కడికి వెళ్తారు? దే డోంట్ వాంట్ టు కమ్ టు ఇండియా, దే వాంట్ టు గో టు బహ్రెయిన్, బికాస్ బహ్రెయిన్ డస్ నాట్ కన్సిడర్ అహ్మదియాస్ యాజ్ ముస్లిమ్స్, సారీ యాజ్ నాన్ ముస్లిమ్స్. కాబట్టి వాడు బహ్రెయిన్కి వెళ్తారు. శ్రీలంక గురించి అడుగుతున్నారు, టిబెట్ శరణార్థుల గురించి అడుగుతున్నారు. మిత్రులారా, శ్రీలంక పౌరసత్వపు ఇష్యూ వేరు. శ్రీలంక వాస్తవానికి రెండు రకాల తమిళ్లు ఉన్నారు. ఒకరు రాజరాజ చోళుడు రాజేంద్ర చోళుడి కాలం నుంచి వెళ్ళి ఉన్నటువంటి తమిళులు, మరొకళ్ళు అస్సాంకి ఏ రకంగానైతే సార్ చెప్పినట్టుగా టీ తోటల్లో పనిచేయడానికి వెళ్ళారో అలా టీ తోటల్లో పనిచేయడానికి వెళ్ళినటువంటి తమిళ లేబర్. అలాంటి లేబర్లో ఒక లేబరు ఇండియాకు వచ్చాడండి. ఇండియాకు వచ్చిన తర్వాత ఒక గొప్ప సినిమా స్టార్ అయి తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, ఎంజి రామచంద్రన్. ఈజ్ అ ప్లాంటేషన్ లేబరర్ ఇన్ శ్రీలంక. లెట్ అస్ నాట్ ఫర్గెట్ దిస్. ఈ 700,000 మంది టీ తోటల్లో పనిచేసే తమిళులకు పౌరసత్వం విషయంలో 1954లో నెహ్రూ, అప్పటి ప్రధానమంత్రి అతని పేరు సడన్ గా గుర్తు రావడం లేదా, ఆయన కలిసి ఒప్పందం చేసుకుని వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్ ప్రకారం 300,000 మందికి శ్రీలంక తీసుకుంది. తర్వాత సిరిమావు బండారు నాయక్, ఆ తర్వాత 64లో లాల్ బహదూర్ శాస్త్రి సిరిమావు బండారు నాయకే మళ్ళీ ఒప్పందం చేసుకున్నప్పుడు దాదాపు 150,000-200,000 మందిని తీసుకున్నారు. మిగిలింది 150,000 మంది. ఈ 150,000 మంది ఇందిరాగాంధీ సిరిమావు బండారు నాయక ఒప్పందం ప్రకారం 1974లో 75,000 మందిని ఇండియాలోకి తీసుకున్నారు, 75,000 మందిని శ్రీలంక అబ్జార్వ్ చేసుకుంది. ఇప్పుడు యుద్ధం వల్ల, జాఫ్నాలో యుద్ధం వల్ల ఈ దేశంలోంచి 100,000 మంది వచ్చారు. ఈ 100,000 మందిలో 266 మంది భారత పౌరసత్వం కావాలని అడిగారు. మిగిలిన 99,600 మంది ఎవరైతే ఉన్నారో, దే వాంట్ టు గో బ్యాక్ టు శ్రీలంక. నా దేశానికి నేను పోతాను మొర్రో అంటున్న వాడికి పౌరసత్వం ఇస్తారా అని ఎందుకు అడగాలి? దిస్ ఈస్ అ ఫ్యాక్ట్, మోస్ట్ ఆఫ్ అస్ డు నాట్ నో. భూటాన్ నేపాల్ వాళ్ళ సంగతి అడుగుతున్నారు. ఇండియా నేపాల్ మధ్య 1950 ఇండో నేపాల్ ట్రీటీ ఉంది, దాని ప్రకారం ఈ దేశం పౌరసత్వం, నేపాలీలకు పౌరసత్వం ఇవ్వాలా, భారతీయులకు నేపాల్లో పౌరసత్వం ఇవ్వాలా అన్నది డిసైడ్ అవుతుంది. దెర్ ఇస్ అ డాక్యుమెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ విచ్ ద సిటిజన్షిప్ ఆఫ్ దట్ రీజన్. ఆఫ్ కోర్స్ అస్సాం విషయం వేరు, సార్ చాలా విషయాలు పాయింట్అవుట్ చేశారు, ఐ ఫుల్లీ అగ్రీ విత్. భూటాన్కి అసలు వచ్చి మన దేశంలో ఉండడానికి అసలు ఏమి ఇబ్బంది లేదు, భూటాన్ ఇస్ అ ప్రొటెక్టరేట్. 11 ఏళ్ళు ఈ దేశంలో ఉండి పౌరసత్వం అడగాలనుకున్నట్టయితే ఆ 11-year నేచురలైజేషన్ పీరియడ్ ద్వారా వాడు చేయొచ్చు. కాబట్టి ఈ అపోహలు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు? ఎందుకంటే మనము ప్రశ్నించలేకపోతున్నాం కాబట్టి. ప్రశ్నించడం ఎందుకు మనం చేయలేకపోతున్నామంటే మనము సత్తాలను చదవడం లేదు, దేశ చరిత్రను చదవడం లేదు. ఈ దేశపు దేశంలో ఉండే సమస్యల్లో 90% సమస్యలకి కారణము 1947లో జరిగినటువంటి పార్టిషన్. ఆ పార్టిషన్
రోగం తగ్గిపోయింది, మత్తలు మిగిలిపోయింది, లోపల బ్లడ్ ఇంప్యూర్ అయి ఉంది. లెట్ అస్ రిమెంబర్ దట్. హిందీలో చెప్తారన్నమాట, లమ్హోనే ఖతా కీ హే సదియోనే సజా పాయి అంట. క్షణాలు చేసిన తప్పుకి యుగాలు శిక్షణ అనుభవిస్తున్నాయి. 1947లో విభజన జరగకపోతే అటక్ నుంచి కటక్ దాకా ఇండియా ఒకటిగా ఉండేదండి. దురదృష్టవశాత్తు దేశ విభజన జరిగింది. దేశ విభజన జరిగిన తరువాత ఇక్కడి ప్రజల గురించి ఎవరు ఆలోచించాలి? ఈరోజు ఇజ్రాయెల్ ప్రపంచంలో ఎక్కడ ఒక యహూదీ మీద దాడి జరిగినా స్పందిస్తుంది. మిత్రులారా, మిజోరాంలో బెనే ఇజ్రాయిల్ అని 67 గ్రూప్స్ ఉన్నాయండి. ఇజ్రాయెల్లో 67 గ్రూప్స్ ఉన్నాయి. కేరళ అండ్ బాంబేలో యూదులు నివసించారు. అయితే యూదుల చరిత్రలో 67 లాస్ట్ ట్రైబ్స్ అని ఉన్నాయి. వీళ్ళు ఎక్కడ పోయారో తెలియదని చెప్పి యూదుల చరిత్ర చెప్తుంది. ఈ 67 గ్రూపులు, అజ్ఞాత గ్రూపులు, మాయమైపోయిన గ్రూపుల్లో ఒక గ్రూపు మిజోరాంలో ఉంది అని చెప్పి వాళ్ళకి తెలిసింది. దే కండక్టెడ్ రీసెర్చ్ ఫర్ 20 ఇయర్స్ అండి. డిఎన్ఏ టెస్టులు చేశారు, రకరకాల టెస్టులు చేశారు, తోరా మీద వాళ్ళ అధ్యయనం గురించి కనుక్కున్నారు, వాళ్ళ ఐబాల్ సైజెస్ గురించి అధ్యయనం చేసిన 20 ఇయర్స్ తర్వాత విమానం తీసుకొచ్చి ఐజాల్లో దింపి వీళ్ళు మా ఇజ్రాయెల్ అని తీసుకెళ్ళారు. వాళ్ళ మీద అత్యాచారం జరగలే. మన గుంటూరులో ఒక ఊరుందండి, ఆ ఊరి ప్రజలు దే క్లెయిమ్ దట్ దే ఆర్ జూస్. ఇజ్రాయెల్ ఈస్ కండక్టింగ్ రీసెర్చ్ ఆన్ దేమ్. వాళ్ళు నిజంగా యూదులే అయితే మా లాస్ట్ ట్రైబ్స్ లో అంతర్భాగం. ఎప్పటి లాస్ట్ ట్రైబ్స్ అని 2000 ఇయర్స్ అగో. 2000 ఇయర్స్ అగో ఎవరైతే బెనీ ఇస్రాయలీ మాయమైపోయారో వాళ్ల కోసం ఇజ్రాయెల్ వస్తున్నది. ఐ షుడ్ నాట్ ఇండియా సపోర్ట్ ఇట్ ఓన్ హిందూ పీపుల్, ఇట్ ఓన్ బ్లడ్. కాబట్టి ఇది వేరు, అది వేరు. సార్ చెప్పినట్టుగా ఎన్ఆర్సీలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఎన్ఆర్సీ వల్ల హిందువులకు ఎక్కువ నష్టం జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ హ్యాజ్ రిజెక్టెడ్ ఇట్. ఇది మాకు అంగీకార యోగ్యం కాదన్నారు. ఆ హజేల్ అనేటువంటి ఆఫీసర్ ఎవరైతున్నారో అతన్ని పంపించేశారు బయటకి. కాబట్టి ఒక్క భారతీయుడికి కూడా నష్టం జరగకుండా ఎన్ఆర్సీ జరగవలసినటువంటి అవసరం ఉంది. అక్కడ జరిగిన తప్పిదాలు దేశమంతా జరగకూడదు, జరగకుండా కాపాడాల్సిన అవసరం ఉంది. కానీ ఈ రెండు వేరు వేరు. దురదృష్టవశాత్తు ఏనుగుకి పోల్కా డాట్ మినీ స్కర్ట్ వేయాలన్న ప్రయత్నం మనం మానేద్దాం.